ఒకటి మాత్రం విషయం మీరు కూర్చుంటే చెప్తా జీవితంలో రెండే రెండు అంశాలు గుర్తుపెట్టుకోండి ఒకటి సాధించడమా లేదా వదిలేయడమా గాంధీజీ ఒక ఉద్యమం అప్పుడు చెప్పిండు కదా డు ఆర్ డై సాధించు లేదా మరణించు జీవితం అనేటువంటి పోరాటం లోపల మనకంటూ ఒక రోజు రావాలి అంటే మనం ఖచ్చితంగా ఒకటి చేయాలి అదేంటిదంటే పడద్దా పడాలా లేదా మరి కష్టపడాలంటే మీరు ఎంతవరకు ఏం చేస్తున్నారో చెప్పండి ఒకసారి ఎంతమంది ఈరోజు నుంచి ఒక దీక్ష బట్టి ఏ విధంగా ప్రయత్నం చేస్తే మనం 100% సక్సెస్ అవుతాం అనేటువంటి ఆశయంతో ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తారు మీకంటూ క్లారిటీ ఉందా ఉందా మరి క్లారిటీ ఉంటే మీరు ఏం చేస్తున్నారో ఒక్కరు ఒక్కరన్నా ఇద్దరు చెప్పండి ఎవరైనా ఒక్కరిద్దరు చెప్పండి మీ దగ్గర సమాధానం ఉండదు ఎందుకంటే ఆలోచన వేరు ఆశయం వేరు ఆలోచన ఆశయం రెండూ కూడా ఒక్కటే ఆశయం ఎప్పుడైతే నీకు పుడుతుందో నీ బ్రెయిన్లో ఆలోచన కూడా పుడుతుంది ఆలోచనను బట్టి కూడా ఆశయం పుడుతుంది ఈ రెండూ కూడా ఒక్కటే అని నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా విజయం సాధిస్తారు రెగ్యులర్గా చదవాలి అవునా కదా నోట్స్ క్లాస్ రూమ్ నోట్స్ని కంపల్సరీగా ప్రతిరోజు ఏ రోజు ఆ రోజు ఖచ్చితంగా మనం చదవాలి రెండో విషయం ఏంటండి అంటే నోటిఫికేషన్ యొక్క ఎగ్జామ్ డేట్ మాత్రం ఖచ్చితంగా పోస్ట్పోన్ అవ్వాలి అయి తీరాలి ఖచ్చితంగా ఎందుకు తెలుసా ఆ రోజు మన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఉంది కాబట్టి అందులో చాలామంది ఎగ్జామ్ రాస్తారు కాబట్టి పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది 100% ఉంటుంది మీరు ఇంకా మీకు చెప్పే విషయం ఏంటంటే మళ్ళీ నాకు వచ్చి కలుస్తారు ఇప్పుడు క్లాస్ అయిపోగానే 100% మీరు ఎగ్జామ్లో కనుక మీరు ఎఫర్ట్ చూపించాలంటే మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన అంశం అప్లికేషన్ ఫామ్ మీ పేరు మీ సర్నేము మీరు ఇచ్చే క్రిమిలేయరా నాన్ క్రిమిలేయరా సర్టిఫికెట్ మనం బాగా డబ్బులు ఉండాలమా అంటే క్రిమిలేయరా నాన్ క్రిమిలేయర్ అంటే ఏం చేయాలి అక్కడ నో అని మెన్షన్ చేయండి అవునా కదా మరి ఎస్ అని పెడితే వాళ్ళు నిన్ను ఒక సర్టిఫికెట్ తెమ్మంటారు ఆ సర్టిఫికెట్ కోసం 7 జిల్లాలు తిరుగుతాం రెండవది మీరు చదివినటువంటి స్టడీ సర్టిఫికెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఒకప్పుడు జిల్లాలు మనకు కేవలం 10 కానీ ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి ఈ 33 జిల్లాలలో నీ స్కూలింగ్ ఎక్కడ జరిగింది అవునా కదా మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికాడ చదివినా నేను మా నాన్న హాస్టల్లో అయితే పలానాకాడ అంటే మీ నాన్నది ఒక ఊరు అవుతుంది నువ్వు చదివిన హాస్టల్ ఇంకొక ఊరు అవుతుంది నువ్వు చదివిన గురుకులం వేరే ఊరు మీ నాన్న చదివింది వేరే ఊరు అవును మీ నాన్న చదివించింది వేరే ఊరు మీ నాన్న ఉన్నది వేరే ఊరు అలాంటప్పుడు మీ నాన్న ఊరు కాదు నీది నీ లోకల్ ఏంటి నువ్వు ఏ గురుకులంలో అయితే చదివావో ఆ గురుకులం ఏ డిస్టిక్ యొక్క శివారు కిందికి వస్తుందో అదే నీ లోకల్ అర్థమవుతుందా దయచేసి దిద్దేటప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఒక ఫస్ట్ ఒక డౌన్లోడ్ ఫామ్ తీసుకోండి తీసుకొని డిస్టిక్ నువ్వు స్టడీ సర్టిఫికేట్స్ కొంతమందికి 3వ తరగతి నుంచి ముందుకు లేవు అంటే 1, 2, 3 అంటే నర్సరీలో కానీ యూకేజీలో కానీ ఎల్కేజీ స్టడీ సర్టిఫికేట్ వాళ్ళు ఇయ్యరు ఇస్తారా 3, 2, 1 తరగతి స్టడీ సర్టిఫికేట్ లేకపోతే ప్రయత్నం చేయండి స్కూల్ ఉన్న కాడికి రెండవది ఒకవేళ అఫిడవిట్ అడగాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ తర్వాత చూసుకోవచ్చు కానీ మినిమంలో మినిమం 4 సంవత్సరాలు ఏ డిస్టిక్లోనైతే చదివావో ఆ డిస్టిక్ యొక్క క్లారిటీ అనేది నీకు రావాలి నీది ఏ డిస్టిక్ నానా సూర్యాపేట మొత్తం సూర్యాపేటేనా అట్లా ఏం కాదు మనం సూర్యాపేట పక్కన కొంతమంది నల్గొండలు చదువుతారు మరి నల్గొండ కిందికి వస్తావా సూర్యాపేట కిందికి వస్తావా అంటే అట్లా చూసుకోవాలి ఇలా సిద్దిపేట మిత్రులు చాలామంది ఉన్నారు చెప్పినానా 4 ఇయర్స్ అంటే 1వ తరగతి నుంచి బాగా వినండి 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఎవరైతే ఆ డిస్టిక్లో 4 సంవత్సరాలు చదువుతారో 4 సంవత్సరాలు చదువుతారో వాళ్ళు లోకల్ అర్థమైందా
ఒకప్పుడు ఫస్ట్ టెన్త్ ఉండే. మన తెలంగాణలో గెజిట్ రూల్స్ మారిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడ్డాక మనం అందరం కూడా కొత్త జిల్లాల ప్రకారం పోతున్నాం కాబట్టి 1-7 అనేది డిస్టిక్ వైజ్ పోస్టులకి 4 సంవత్సరాల చదువు అనేది విద్యా అర్హత. ఫర్ ఎగ్జాంపుల్ 1-3 సూర్యాపేటలో చదివినావు, 4-7 నల్గొండలో చదివినావు. నువ్వు నల్గొండ వాడివే, నువ్వు సూర్యాపేటలో ఉన్నా నువ్వు నల్గొండ వాడివే. అర్థమవుతుందా? క్లారిటీగా తెలుసుకోండి, తప్పులు దిద్దద్దు. అప్లికేషన్ ఫామ్లో ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడికి రండి అడగండి, ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్టేక్స్ మాత్రం దిద్దద్దు, ఓకే? ఎడిట్ ఆప్షన్ ఇచ్చిండు కదా అని అంటే అదే ఎడిట్ ఆప్షన్ ఉండొచ్చు, మళ్ళీ తర్వాత తీసేయచ్చు. అర్థమైందా? ఆ టైంకి ఓపెన్ అవుతుందో ఓపెన్ కాదో, నువ్వు ఫిలప్ చేసే ఫస్ట్ అప్లికేషన్ ఎలా ఉండాలి? కరెక్ట్గా ఉండాలి. అర్థమవుతుందా? ఓకే, చలో, విష్ యు ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, బాయ్.